బెజవాడోళ్లకు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకునే శుభవార్త ఇది. చెప్పమంటారా? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణానికి మరెంతో దూరం లేదు. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అంటారా? ఇప్పటి వరకు నగరంలో ట్రాఫిక్ తో పట్టపగలే చుక్కలు చూసిన జనాలకు ఇది నిజంగానే ఊపిరి తీసుకునే వార్త. అదే విజయవాడ పశ్చిమ బైపాస్ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకుని వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబోతోంది ఈ రోడ్డు. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు, అదే విధంగా గుంటూరు నుండి ఏలూరు వైపు వెళ్లే వాహనదారులు ఇప్పటి వరకు విజయవాడ సిటీలో నుండి మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఆయా వాహనాలు రాకతో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు కాలుష్యం సైతం పెరిగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు నగర ప్రజలు. ఈ సమస్యల నుండి గట్టెక్కించడానికే నగరం బయట నుండే వాహనదారులు వెళ్లిపోయేలా గొల్లపూడి నుండి చిన్నౌటిపల్లి వరకు 30 కిలోమీటర్ల పొడవున 6 వరుసల రహదారితో పశ్చిమ బైపాస్ నిర్మించింది ఎంఈఐఎల్. ఇప్పటికే కొద్దిపాటి పనులు మినహా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని వాహనదారులకు ఈ రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. మరి విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి, వాహన కాలుష్యం నుంచి బయటపడుతున్నారంటే ఇంతకంటే పెద్ద వార్త ఏముంటుంది చెప్పండి?